ఈ తరపు నుంచి రోజమ్మని సన్మానం మేమే చేస్తామనంటూ వాళ్ళ తరపు నుంచి బుల్లెట్ భాస్కర్ ని ఒక అద్భుతమైన స్కిట్ కోసం పంపిస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇట్స్ టైం ఫర్ అ స్కిట్ నౌ. కట్టేదనా అన్నకి గుచ్చేశారు ఎక్కడ పెడితే అక్కడ. నేను ఈ వీధిలో నడుచుకుంటా పోతుంటే అందరూ ఏమనుకుంటున్నారా? ఏమన్నా అనుకోవాలంటే ముందు నీ ముఖం కనపడాలి కదే వాళ్ళకి. ఈ అన్న కాలు బిడ్డు పెడితే మసి ముఖాలు మసి అయిపోవాలి. ఆల్రెడీ అయిపోయావరా? ఇంతకన్నా అయితే ఏం బాగుండు. నన్ను కాదు అనా, సారీ అనా. ఆ కుక్కేంద్రా ఇందాక నుంచి నా వంక అట్లానే చూస్తుంది. అది ఇందాక ఈ షేర్ లో కూర్చుంటే నేను తరిమినా అన్న. నన్ను తరిమిర్రు, ఈ కుక్కను ఎందుకు తరమట్లేదు? మన గల్లి పక్క గల్లి వాడు పోటీ రావదనా మనకి? ఎవరు కత్తితో అవతలను నరకాలరా? సత్తనా నమస్తే. ఏ బట్టు సీను, నీ ప్యాంటు జరుగుతుంది చూసుకోయావో. రోజా గారు ఏంట్రా నా వైపు చూస్తున్నారు? చచ్చిపోయిన సేవాన్ని పాడ మీద తీసుకెళ్లకుండా అరుచుకొచ్చి తీసుకొచ్చిందా చూస్తున్నారా? కృష్ణ భగవాన్ కూడా నా వైపు చూస్తున్నాడు. బే, ఎవడి అవలగడం చూస్తున్నానా? పక్క గల్లి కుక్కలేదా నాకు అట్లా మరుగుతున్నాయి? వాళ్ళతో ఎందుకురా, నా ఎంటుకలతో చంపేస్తా. వద్దానా? ఇప్పటికే అట్లా చంపి చంపి బట్టకుండా ఇది కూడా పోతే చూడలేవనా నిన్ను? మన్నంటే ఎవరనుకున్నావురా? మా అన్న వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా. మీ అన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందేమో, మా అన్నకే బ్యాక్ గ్రౌండ్ అంతుందిరా. ఎందుకు క్రికెట్ ఆడదామని? క్రికెట్ ఆడదామని గ్రౌండ్ లో అనా గీల్తో మనకేందే ముచ్చడా? మనం డీజే పెట్టుకుందాం బదనా. పెట్టురా పెట్టురా పాట. నువ్వు డాన్స్ చేసినావు కానీ గిట్ల ఎత్తుకోవడం గిట్ల ఎత్తుకోవడం మర్చిపోయినావే. ఏంట్రా బర్రంతో అవుతున్నా? బర్రంతో సార్ డాన్స్ చేస్తున్నా. గోళీ దిగిపోద్ది. గోళీ బుల్లెట్ కదా, బుల్లెట్ కదా. ఇక్కడ సనత్ నగర్ సత్తి అంటే ఎవడరా? నేనే. ఖైరతాబాద్ కత్తి మనమే. సరే, మీరు డీజే పెట్టడం వల్ల ఒక ముసలాడి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. కూర్చోండి. డీజే వల్ల ముసలోడికి ఇబ్బందులు వచ్చాయి. డీజే ఎవడు మొదలు పెట్టాడు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ డీజే ఎవరు మొదలు పెట్టారు? ఈటీవీకి డీజేకి సంబంధం ఏంట్రా? రే, మీ అన్నకి చెప్పు ఈ పైపు కనపడదని. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? బాక్సుల నుంచి. ఏ బాక్సులు? సౌండ్ బాక్సులు బే. సౌండ్ బాక్సులు ఏంట్రా? హార్ట్ అటాక్ ఎలా వస్తుందో తెలుసా? తెలుసు. ఎలా వస్తుంది?
నీకు డీజే బాక్సులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటి అది? ఏటీఎం. డబ్బులు ఎక్కడ? సతి సన్నత్తగా సతి. హలో, అవునా? అరే ముసలోడు సేఫ్ అంట. ముసలోడు సేఫ్. సత్తి సన్నద్దగర్ సత్తి. కత్తి ఖైరతాబాద్ కత్తి. రే ఒక్క నిమిషం ఆగండి. ముసలోడికి హార్ట్అటాక్ వచ్చిందనే విషయం ముసలమ్మకు తెలిసి ముసలమ్మ బెడ్ ఎక్కింది. ముసలమ్మకి సిగ్గులేదా? ఎందుకు ఆ సిచ్యువేషన్ లో బెడ్ ఎక్కడం ఏంటి? ముసలోడు రాలేడు కదా. ఆవిడ బెడ్ ఎక్కింది, ఆవిడకి కూడా హార్ట్అటాక్ వచ్చింది. ఇప్పుడు ముసలిది సేఫ్ అయ్యేంత వరకు మీరు సెల్లోకి వెళ్ళాలి. ఏ కానిస్టేబుల్ తోయ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రోజమ్మా ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత ఈ గూండాల స్కిట్? ఇది ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు. అండ్ ఈ కొత్త క్యారెక్టర్ ఖైరతాబాద్ కత్తి ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుందండి. కంటెంట్ కూడా సార్ ఇందాక ఏదో చెప్పారు కదా సార్, అది ఆర్టిస్ట్ చెప్పండి సార్ బాగుంది. మంచి ఆర్టిస్టులు మంచి కంటెంట్ దొరికితే ఇంకా బాగా చేద్దరు అని అన్నా. ఎంజాయ్ చేసాం, బాగుందండి, చాలా బాగుంది. హైపరాది గారు ఎలా అనిపించింది? ఒక హీరో చాలా సినిమాలు చేస్తే అతనికి అతనికంటూ గుర్తింపు ఉండే ఒక సినిమా ఉంటుంది మనం చెప్పగానే. అలా ఈ స్క్రిప్ట్ ఎప్పుడు చేసినా అది అది సుధాకర్ అన్న స్క్రిప్ట్ యాక్చువల్ గా. నాకెందుకో సన్మానం చేసే ఆపర్చునిటీ మీరే కొట్టేస్తారేమో అని అనిపిస్తుంది. ఈ స్కిట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. మరి మీకు పోటీగా అటు తరపు నుంచి ఏమొస్తుందో తెలుసుకోవాలంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.